అరే ఎప్పుడు బాబా బాబా అంటావు కదా అదిగో మీ పండి బత్తి. అరే ఏంట్రా నువ్వు బత్తి బాబా అని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావు? డ్రామా డ్రామా. అరే అసలే బత్తి బాబా వట్ట పిల్లలు చాలా ఫేమస్. చా అంత ఫేమసా? నీకు ఇట్లా దిమాగ్లా ఒక క్వశ్చన్ ఉంటే బాబాని అడుగురా, 100 సమాధానం చెప్తారా బత్తి బాబా. అవునులే అట్లానా? చల్ దేగ్లేంగే. భక్తి బాబాకి జై బాబా. వీళ్ళే భక్తి భక్తులు. ఒకరికేమో భక్తి కావాలి, ఇంకోటికేమో శుద్ధి కావాలి. దేవునికై అగరబత్తి, భక్తి బాబా చేతిలో ఈ భక్తి, భక్తితోనే జగత్తుకు శాంతి. ఆహా భలే చెప్పాడు కదరా బాబా. భక్తి బాబాకి జై. చేతిలో ఉంది టీమాను, రెండు గుంజానంటే అలాంటి 333 చెప్తా. బిడ్డనా? ఎవరు బిడ్డ? మీ బిడ్డ? ఎక్కడ సమయం మీ బిడ్డ? కరువులో ఉన్నట్టున్నారు కొడుకులు. ఒక నిమిషం ధ్యానంలోకి వెళ్ళండి బిడ్డ. బత్తి కోసం వెళ్ళారా స్వామి? లేదు బిడ్డ, శాంతి కోసం వెళ్ళాను. శాంత బాగుంటారా? ఒక్కడే అనుకున్నా, ఇద్దరు తేడానే. చెప్పండి బిడ్డ, ఈ భక్తి బాబా దగ్గరికి భక్తి భక్తులు ఎందుకు వచ్చారు? త్వరగా మీ సందేహాలు తీర్చుకోండి, నాకు సమయం లేదు బిడ్డ. నేను వెళ్ళాలి. ఇక్కడికి ఉడకగా ధ్యానానికి బిడ్డ. బాబా మీరు ఇంత పెద్ద బాబా ఎలా అయ్యారు బాబా? ఏముంది అడ్డమెన్సీ? అరే ఏంట్రా నువ్వు స్వామీజీని పట్టుకొని? అసలే స్వామీజీ చాలా పెద్ద స్వామి. యు మీన్ మనుషులకి ఎవరికి సాధ్యం కానిది, భక్తి బాబాకు మాత్రమే సాధ్యమయ్యే. ఏంటి స్వామి అది? దొరగలపడం స్వామి, అందరికి మంచి టైం వస్తుంది. మాకెప్పుడు స్వామి మంచి టైం వచ్చేది? వస్తే వస్తుంది, ఎందుకు రాదు? ఏమంటావు బిడ్డ? అదే వాచ్ పెట్టుకున్న ప్రతిరోజు నాకు టైం వస్తుంది అనుకుంటాడు. టైం తెలుస్తుంది అంతే. బాప్ ఏక్ నెంబర్ ఈ బెటా, 10 నెంబర్. ఏంట్రా ఏమో అంటున్నాడంటే? ఏం స్వామి అది అర్థం కాలేదు. మళ్ళీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలే. ఏం లేదు బిడ్డ, కొన్నిటి అర్థాలు తెలుసుకోవడం వ్యర్థం బిడ్డ. ఫ్లోలో వచ్చింది, ఫాలో అవ్వడమే. ఏం చెప్పారు స్వామి? నీకేం అర్థమైందిరా? అర్థం కాకే మామా, ఏం చెప్పారని అడిగినా. ధ్యానానికి సమయమైంది బిడ్డ. అప్ప నుంచి లానే దళాలు చదివి కన్ను ముచ్చట్లు అడుగుతావు, గట్టి ముచ్చట ఒకటాడు, నీ భక్తి సంగతి అంతా బయటపడుతుంది. ఎందుకు బిడ్డ సంకోచిస్తున్నావు? ఏదైనా అడిగేసే. ఈ ప్రపంచాన్ని వణికిస్తున్నా ఈ కరోనా వైరస్ గురించి కొంచెం చెప్పండి స్వామి. స్వామి ఏం చేస్తున్నారు? కరోనా గురించి చెప్పమని బోలానా? ఏంట్రా బోలు బుచ్చలు అంటే? ఏంటి బోలు బుచ్చలు కాదు, నువ్వు అడిగావట కదా అది చెప్తాడు.
చేసిన విడితనంతో వరుస పెట్టి ప్రాణులనే మీరంతా తింటూ ఉంటే బాహులని పట్టేసి నూడిల్స్ లా చుట్టేసి మీరంతా మింగేస్తుంటే గప్పిలాలు తింటుంటే గందరగోళం ఎలకలతో మీదంతా చిల్లర వేషం విడవకుండా మీరంతా దూరంగా బతుకుంటే స్వామి మరి దీనికి విరుగుడెలా స్వామి హ్యాండ్స్ కేమో హ్యాండ్ వాష్ నోస్ కేమో ఫేస్ మాస్క్ అన్నట్టు మర్చిపోయా సోషల్ డిస్టెన్స్ పాటిస్తే కరోనా 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 రాదు 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 రాదు